మీరే హైకోర్టు కర్నూలులో నిర్మిస్తామని అన్నారు, చేస్తామో అన్నారు, ఇప్పుడు కావాలి అంటున్నారు. అంటే ఎవరు ఇవ్వాలి, అంటే ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎవరు తెచ్చుకోవాలి? సరే, కేంద్రం నుంచి రావాలి. ఎవరు తెచ్చుకునే అధికారం ఎవరికి ఉంది? ప్రజలు మీకు ఇచ్చారు 151 సీట్లు, 22 మంది ఎంపీల్ని, రాజ్యసభలో ఎంపీల్ని, అత్యధిక శాతం 98% 95% సీట్లు మీకు ఇచ్చారు ప్రజలు. సో ఈరోజు మీరు విపక్షాల మీద దాడులు చేస్తున్నారు గర్జనలు పెట్టి. నేను అందుకే తెలియజేస్తున్నాను ఒక విషయము. నిన్న పెద్దలు మాట్లాడుతూ అక్కడ శ్రీబాగ్ ఒడంబడిక అంటే శ్రీబాగ్ ఒప్పందం మీద ఒక విషయం మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందం అనేది 1937లో జరిగింది. ఇప్పటి వరకు రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందం కింద ఏ ఒక్క హామీ పూర్తి కావట్లేదు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు ఏ ముఖ్యమంత్రులు కూడా సరిసాటి రారు అని అన్నారు. ఇది ఒక పెద్ద, దీంట్లో ప్రజలు గమనించాల్సింది, వైసీపీ శ్రేణులు కూడా గమనించాల్సింది ఏమంటే, 5.5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేది గమనించాలి వాళ్ళు. ఏ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీ పెట్టారో ఆయన్ను కూడా మీరు విమర్శించినట్లే. అక్కడ అది స్టేజ్ల మీద ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆలోచన క్లారిటీ మీకే లేదు. అలాగే ఇంకొక అంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక విషయం అన్నారు, వలస వెళ్ళిపోతున్నారు మొత్తం యూత్ అంతా ఇక్కడ బెంగళూరుకో చెన్నైకో, ఇక్కడ రాయలసీమలోనే ఒక నగరాన్ని నిర్మించాల్సిన పరిస్థితి ఉంది, ఎవరు నిర్మించాలి? నేను అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎవరు నిర్మించాలి ఆ నగరాన్ని? విపక్షాలు నిర్మించాలా, అధికార పక్షం నిర్మించాలా? అందుకే మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ ఎవరికి ప్రజలకు క్లారిటీ లేదు. అలాగే చాలా రోజుల తర్వాత మాకు మా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారి దర్శనం ప్రజలకంతా ఛానల్ ద్వారా అయింది, గర్జన ద్వారా. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత ఈరోజు వరకు ప్రజలకు ఎక్కడ కనపడిన పరిస్థితి లేదు. నేను ఆయన కూడా మాట్లాడాడు. అలాగే కార్మిక శాఖ మంత్రి గుమ్నూరు జయరామ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో చాలామంది అభిమానుల్ని చొరగొని అభిమానాన్ని సంపాదించి సినిమాలు తీస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు న్యాయ రాజధానికి హైకోర్టుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కుమ్మునూరు జయరామ్ గారికి నేను ఒక విషయం చెప్తాను, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు హైకోర్టు స్థాపనకు నేను వ్యతిరేకమని అనలేదు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మీరు కేవలం రియల్ ఎస్టేట్ల కోసం మీరు మీ సంపాదన కోసం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు, కానీ నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణతో మీరు ఆ యొక్క సంకల్పంతో మీరు తేలేదు. ఉన్న ఒక్క రాజధానికి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేయండి, తర్వాత మీరు హైకోర్టు కర్నూలులో కడతారో ఇంకోటి పోయి వైజాగ్లో కడతారో ఎక్కడ చేసినా అభివృద్ధి అనేది కనపడాలి. మీరు కేవలం ఇది బూటకమైనటువంటి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టొద్దండి అని అన్నారు. చివరకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో హైకోర్టుకు వ్యతిరేకమని చెప్పి కొంతమంది న్యాయవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మేము ఆ రోజు కూడా చెప్పాము, ఆయన ఏదైనా మాట్లాడితే ఫుల్ మెచ్యూరిటీతో అంటే ముందస్తు ఆలోచనతో మాట్లాడతాడు ఆయన ఏదైనా ఉంటే అంటే కూడా ఆ రోజు చేశారు. ఇప్పుడు నేను న్యాయవాదులు అంటే మేధావులు వాళ్ళు, అన్ని విషయాలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరి దిష్టిబొమ్మని దగ్ధం చేయాలి? ఇప్పుడు మాట తప్పి న్యాయ రాజధానిగా కర్నూలుని డిక్లేర్ చేసి హైకోర్టుని నేను నిర్మిస్తానని చెప్పి ఈరోజు యూటర్న్ తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మీరు దగ్ధం చేయాలి. అందుకే నేను తెలియజేసేది ఏమంటే, ఎవరు ఏం మాటలు చెప్తున్నారో, జనసేన పార్టీ ఏం చెప్తుందో, వైసీపీ పార్టీ ఏం చెప్తుందో ప్రజలందరూ గమనించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒక విషయం అన్నారు, ఆర్థిక శాఖ మంత్రి, అభివృద్ధి అంటారు, రోడ్లు అంటారు, అవి కావాలంటారు, ఇవి కావాలంటారు, న్యాయ రాజధానిలో హైకోర్టు కట్టడానికి మీరు సమ్మతమా కాదా చెప్పండి అని అన్నారు. అంటే ఇక్కడ అభివృద్ధిని అవహేళన చేసి మాట్లాడారు. అంటే ప్రజలకు అభివృద్ధి అవసరం లేదు, రోడ్లు అవసరం లేదు, ఆసుపత్రులు అవసరం లేదు. అందుకే నేను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ఒకటే విషయం తెలియజేస్తున్నా, సార్ అభివృద్ధి అనేది బేసిక్ నెసెసిటీస్ సార్, ఇవన్నీ వాళ్ళు నివసించేటువంటి చుట్టుపక్కల వాళ్ళకు మినిమం నెసెసిటీస్. ఈరోజు జుడిషియరీ క్యాపిటల్ అక్కడ పెడితే ఎంతమంది లబ్ధి పొందుతారో నాకు తెలియదు, కానీ గ్రామాన వార్డు వార్డున అభివృద్ధి జరిగితే ఇక్కడ ప్రతి ఒక్క ప్రజానికము సంతోషంగా జీవిస్తుంది. మీరు అట్లా అభివృద్ధిని, రోడ్లను,
అంటే ఇవి కావాలంటారు అవి కావాలంటారు అని చెప్పి అవేళన చేసి మాట్లాడడం తగదు అని నేను వారికి తెలియజేస్తున్నా. అలాగే నీళ్ల కేటాయింపులో రాయలసీమకు చాలా అన్యాయం జరుగుతూనే ఉంది. అవును, అన్యాయం ఇప్పటిది కాదు, గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈరోజు నీళ్ల కేటాయింపులో రాయలసీమకు న్యాయం జరగలేదు అనేది వాస్తవం. మళ్ళీ ఆ నీళ్ల కేటాయింపులో నీళ్ల కేటాయింపులో న్యాయం చేయాల్సిన ఈరోజు బాధ్యత ఎవరి మీద ఉంది? అధికార పార్టీ అయినటువంటి మీ మీద కాదా? ఈరోజు రాయలసీమలో 52 నియోజకవర్గాలు కానీ 49 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మీరు గెలిచారు. ప్రజలను మిమ్మల్ని పెద్ద ఎత్తున ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టారు మిమ్మల్ని, మీరేదో చేస్తారని చెప్పి. అలాగే 8 పార్లమెంట్ స్థానాలు మీరే గెలిచారు. సో చట్టసభలో ఉంటుండేది మీరు, అక్కడ గొంతెత్తాల్సింది మీరు. ఎవరు మెడలు ఉంచుతారో ఎవరు ఏం చేస్తారో తెలీదు. మీరు చెప్పినటువంటి హామీలనంతా పూర్తి చేయాలి మీరు, అది మీ మీద బాధ్యత. అది గుమ్మనూరు జయరామ్ గారికి నేను ఒకటే విషయం తెలియజేస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారు అంత సంపా ఆయన కష్టార్జితంతో ఆయన సంపాదిస్తున్నాడు సార్. ఆయన ఏమి ఎవరినేం అవినిచ్చే సంపాయలే ఏంలే, అభిమానం అనేది ఆయన ఏదో మీరు అభిమానులుగా నా అభిమానులుగా కండి అని ఆయన ఎక్కడ చెప్పుకోలే. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన నటనను చూసి సినిమా పరంగా ఆయనకు అభిమానులు అయినారు. మీరు ఇంకొక విషయం గమనించాలి, కళ్యాణ్ గారు కంటిన్యూస్గా వరుస ఫ్లాప్లు ఇచ్చినా కూడా ఈరోజు రోజు రోజుకి ఆయన అభిమాన గణం అనేది పెరిగింది తప్పితే తగ్గలేదన్న విషయాన్ని గుమ్మనూరు జయరామ్ గారు కొంచెం దాన్ని ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక్కటే గమనించాలి మీరు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి ఈరోజు అభిమానులు అయిన వాళ్ళు ఎక్కువ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఈరోజు ఎక్కడ అభిమానులు ఉన్నా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి. అందుకే నేను గుమ్మనూరు జయరామ్ గారికి ఒక్క విషయం తెలియజేస్తున్నాను సార్, మీరు క్యాబినెట్ హోదాలో ఉన్నారు కంటిన్యూస్గా, రెండవ విడతలో కూడా మీకే ఇచ్చారు. మీ ఆలూరు నియోజకవర్గంలో వేదావతి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రైతులు కళ్ళు కాయలు కాసేలా ప్రజలు ఆ వేదావతి ప్రాజెక్టు వస్తే 100,000 ఎకరాలకు పైగా సాగునీరు వస్తుంది, అలాగే త్రాగునీరు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి అందుతుందని చెప్పి కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. దాని పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది ఒకసారి చెప్పగలరా? అలాగే రైతులకి గుండ్రేవల్ రిజర్వర్ కూడా గతంలో వాళ్ళు శంకుస్థాపన చేస్తే మీరు పూర్తి చేస్తామన్నారు, అది ఎక్కడ దాకా వచ్చింది చెప్పగలరా? అలాగే వైసీపీ ప్రభుత్వానికి కానీ నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు రాయలసీమ మీద మీరు కపట ప్రేమను మీరు చూపిస్తున్నారు. ఈరోజు విద్యార్థిని విద్యార్థులు ఏ నమ్మకంతో అయితే మీరు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని చెప్పి మీరు హామీ ఇచ్చి వచ్చారో దాన్ని మీరు ఆ విద్యార్థులకు ఇవ్వలేక అందించలేక దాంట్లో కొత్త జీవోలు తెచ్చి దాన్ని ఫిల్టర్ చేసే పరిస్థితి తెస్తున్నారు. ఇప్పుడు పీజీ వచ్చేసి ఇంతకుముందు ఎక్కడ పీజీ చేసినా మేము విద్యాదీవెన ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు కొన్ని పీజీ సెంటర్లో కొన్ని కాలేజీల్లో నాణ్యత లేనటువంటి విద్య ఇస్తున్నారని చెప్పి దాన్ని కటాఫ్ చేసేసి కేవలం యూనివర్సిటీ క్యాంపస్లో చదివే వాళ్లకు మాత్రమే విద్యాదీవెన ఇస్తామంటున్నారు పీజీ చేసేవాళ్లకు. ఇది మీ తప్పిదం కాదా? ఎంతమంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి విద్యార్థిని విద్యార్థులు బయటకు వస్తున్నారు? గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు బయటకు వచ్చి పీజీ చేయాలని ఆతృతతో ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచించాలి. సో అందుకే చెప్పిన మాటల్ని తప్పుతుండేది ఎవరు అందరికీ తెలుసు. అలాగే చాలామందికి విద్యాదీవెన అనేది అందక, అంటే కాలేజీల్లో విద్యాదీవెన అనేది అందక, మీరు ఫిల్టర్ చేస్తే అందక. ఇప్పటికీ కొన్ని వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలోనే ములుగుతున్నాయనే విషయాన్ని గమనించాలి. ఇది కొన్ని వేల మంది సర్టిఫికెట్లు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కాలేజీ యాజమాన్యం మీరు ఫీజు కట్టేదాకా. ఇక్కడేమో గవర్నమెంట్ ఇస్తారని చెప్పి వాళ్ళకు ఆ యొక్క విద్యాదీవెన కింద వాళ్ళకు ఫీజులు కట్టడం లేదు. అలాగే మనం ఆదంలోనే టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు మొత్తం అన్ని సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉన్నాయి, వాళ్ళకు విద్యాదీవెన అందలే. సో మీరు ఏం చేస్తున్నారనేది ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే వైసీపీ పార్టీ అనేది ఇది కేవలం వాళ్ళు దీన్ని అంటే డిఫెన్స్లో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి తర్జన భర్జన పడుతూ చేసినటువంటి గర్జన ఇది. మేము జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసేది ఒక్కటే, మీకు రాయలసీమ ప్రాంత ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజమైన ప్రేమ ఉంటే, మీరు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయండి, విద్యా సంస్థలను తీసుకొని రండి, పరిశ్రమలను తీసుకొని రండి. మనం చూసాం లేక ఒక పరిశ్రమ వస్తే
ముడుపులు కావాలంటే ఆ జాకీ పరిశ్రమ కూడా ఎగిరి గాలికి ఎగిరిపోయింది. ఆల్రెడీ ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్ అది ఆల్రెడీ ఇక్కడే స్థాపించి ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. ఉన్న పరిశ్రమలను ఇక్కడి నుంచి పోయే విధంగా ప్రయత్నిస్తున్నారు, తప్పితే ఇక్కడ రప్పించే విధంగా మీరు ప్రయత్నించడం లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అందుకే మీరు ప్రాజెక్టులు నిర్మించండి, పరిశ్రమలు తెండి, విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పండి, అలాగే ఒక నగరాన్ని స్థాపించి, అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అన్నట్లు ఒక నగరాన్ని ఇక్కడ స్థాపించి ఇక్కడే రాయలసీమ ప్రాంత వలస పోకోకుండా ఎక్కడికో పోకోకుండా యువతి యువకులు ఆ నగరంలోనే పనిచేసేటట్లు ఒక నగరాన్ని స్థాపించండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేంద్రం మెడలు వంచుతారో ఇంకొకరు మెడలు వంచుతారో తెలీదు, అభివృద్ధి చేసి చూపేయండి అని అంటున్నాం. అలాగే రేపు వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తుండేది ఒక జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు మీరు ఏదైతే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గర్జన పేరుతో చేశారో దాని గురించి అయితే ప్రజలకు క్లారిటీ రాలేదు, కానీ మీకు ఒక క్లారిటీ వచ్చే అంశాన్ని నేను తెలియజేస్తున్నా. రేపు ఇక్కడ ప్రాజెక్టులు మీరు కడతానన్నవి కట్టలేదు, ఆంధ్రలో జీవనాడి అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేస్తాము 2021 కంతా అని చెప్పి ఇప్పటికీ అవుతున్నా ఇప్పుడు చేతనెత్తేసే పరిస్థితి తీసుకొని వచ్చారు. సో రైతులు మీ మీద రేపు మీ ప్రభుత్వం మీద గర్జించబోతున్నారు. అలాగే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాము, రాయలసీమలోనే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టి 2.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతి యువకులకు చెప్పారు, కానీ ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని పరిస్థితి. చివరికి ఉద్యోగం ఎక్కడ ఉందా అంటే వాలంటీర్ రూపంలో చూపిస్తున్నారు. అసలు వాలంటీర్ అనే పదంలోనే మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా అని అర్థం తెలుగులో. స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి యువతి యువకులు రేపు పొద్దున ప్రజాసేవకు అలవాటు పడాలి కాబట్టి ఈ వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజలుగా అది స్వచ్ఛందంగా చేసే దానికి మీరు ఇస్తుండేది ఏమి 5,000. ఈరోజు ఒక నిరుద్యోగ యువకుడు యువతి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలంటే కావాల్సింది 5,000 కాదు, దాన్ని కూడా మీరు ఉద్యోగంలో రూపంలో చూపించడం చాలా హాస్యాస్పదం. ఉద్యోగం అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలగాలి ఆ యువకుడు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగల ఆ యువతి, దాన్ని ఉద్యోగం అంటారు. సో అది చేయలేదు. సో తప్పకుండా రేపు యువతి యువకులు మీ మీద గర్జించబోతున్నాం. అలాగే మహిళలకు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ప్రతి సంవత్సరం మద్యపాన అమ్మకాలని రెట్టింపు చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త బార్లు తెచ్చాడు, బార్ లైసెన్స్ ఇచ్చాడు, అంటే ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. సో రేపు మహిళలు కూడా దాని మీద మీ ప్రభుత్వం మీద గర్జించబోతున్నారు. సో ఇలాగ రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు అందరూ మీ మీద గర్జించబోతున్నారు. ఇదేదో జనసేన పార్టీ చెప్తుండేది కాదు, రేపు ప్రజల్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క వైఫల్యాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. రాయలసీమ జేఏసి పేరుతో కర్నూలులో రాయలసీమ గర్జన సభ నిర్వహించడం జరిగింది. అది పేరుకు మాత్రము రాయలసీమ జేఏసి గర్జన. అక్కడ జరిగిందంతా ఇస్తుండేది వైసీపీ శ్రేణుల గర్జన. అది ఈ గర్జన అధికార పార్టీ వాళ్ళు ఎందుకు గర్జిస్తున్నారో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడైనా కానీ అధికార పార్టీ వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే కానీ, ఏదైనా ప్రజా సంక్షేమం పట్ల ఏదైనా ఏమైనా విస్మరిస్తే కానీ, ఏదైనా హామీల్లో వాళ్ళు పూర్తి చేయకపోతే కానీ ప్రజల నుంచి కానీ విపక్షాల నుంచి కానీ గర్జన జరగడం మనం చూసాం సర్వసాధారణంగా. కానీ అధికార పార్టీ గర్జన సభలు నిర్వహిస్తుండేది చాలా ప్రజలకు చాలా విడ్డూరంగా ఉంది ఇది. అందుకే మేము అనేది ఏమంటే ఆధునిక జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇది రాయలసీమ జేఏసీ గర్జన కాదు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల మీద వైసీపీ నాయకుల తర్జన భర్జన. ఇది అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు, ఎలా దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి, ఎలా దాన్ని కప్పిపుచ్చుకోవాలనే దీంట్లో ఉన్నారు. అలాగే నిన్న వాళ్ళు ఏమన్నారు, రాయలసీమ జేఏసీ గర్జన పేరుతో స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు, మహిళలు, కార్మికులు, విద్యార్థినులు, రైతులు తరలి రావాలి, తరలి వస్తున్నారు అని అన్నారు. కానీ నిన్న అక్కడ చూసుకుంటే మనం చూసాం సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ అన్నీ చూసాం, పలానా నియోజకవర్గం నుంచి పలానా వైసీపీ నాయకుడు ఇంతమందిని తీసుకొని వెళ్ళాడు, ఇంతమంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళారు అని చూడ్డాం.
अंटे वालेमो स्वच्छंदंगा वाले स्टेटमेंट इकड़ेमो स्ट्रेट श्रेणुलनु गानी प्रजलनु गानी उद्योगस्तुलनु गानी तरलिस्तुन्नारु वाहनालु पेट्टि अदे प्रजलु अयोमयमैनटुवंटि परिस्थितुलो उन्नारु इप्पुडु एं जरुगुता उंदि इक्कड अनेदि अलागे मेमु अनेदि एंटंटे असलु गर्जन अनेदि मीरु एवरि मीद चेशारु విపక్షాల మీద విపక్షాలు ఏం చేయగలుగుతాయి విపక్షాల పాత్ర ఏముంటుంది అధికార పార్టీ పాత్ర ఏముంటుంది మీరు ఇంతకీ గర్జన అనేది కేంద్ర ప్రభుత్వం మీద చేసినారా లేదు పోని ఎక్కడైనా గానీ మీకు న్యాయ రాజధాని అంటున్నారు కదా మాకు సుప్రీం కోర్టులో ఇలా న్యాయ రాజధాని అమరావతిలోనే ఉండాలని సుప్రీం కోర్టులో తేలింది ఓకే మళ్ళీ న్యాయ రాజధాని కింద హైకోర్టు కర్నూలులో నిర్మిస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు మూడు రాజధానుల కింద న్యాయ రాజధానిగా కర్నూలు ప్రకటించింది ఎవరు అధికారంలోకి ఉండేది ఎవరు ఇప్పుడు చేయాల్సింది ఎవరు ఇది ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లో ఆలోచిస్తున్నారు అన్నీ దయచేసి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా డిఫెన్స్ లో ఇటువంటి సభలు పెట్టి మేము అందుకే చెప్పి ఇప్పటికైనా ఇంకొక సంవత్సరంన్నర మీ పాలన ఉంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పూర్తి చేయగలిగినటువంటి పనులను మీరు పూర్తి చేయాలని నేను వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం ఆదుని నియోజకవర్గ జనసేన పార్టీ తరపు థాంక్యూ